యాసిడ్ బేస్ ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఒక పదార్థం యాసిడా లేక బేసా అనేది మన ఇంట్లో దొరికే ఇండికేటర్తో ఎలా కనుక్కోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి అవసరమైన పదార్థాలు మూడు బౌల్స్ కావాలి అలాగే ఇంట్లో దొరికే న్యాచురల్ ఇండికేటర్ మనం ఒక గ్రేప్ జ్యూస్ని న్యాచురల్ ఇండికేటర్గా ఉపయోగించవచ్చు కొద్దిగా గ్రేప్ జ్యూస్ తీసుకుందాం అలాగే వెనిగర్ ఇంకా బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వీటితో పాటు కొద్దిగా వాటర్ కూడా అవసరం అవుతుంది ఇలా కొంచెం వాటర్ కూడా తీసుకుందాం ముందుగా మనం ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకుందాం అంటే బౌల్ ఏలో మొదటి బౌల్లో కేవలం వాటర్నే మనం తీసుకోబోతున్నాం ఇక్కడ మూడు బౌల్స్లో మనం మూడు శాంపిల్స్ తీసుకుంటాం టెస్ట్ చేయడానికి సో మొదటి బౌల్లో మనం వాటర్ని తీసుకోబోతున్నాం సో బౌల్ ఏలో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు బౌల్ బీ బౌల్ బీలో కొద్దిగా వెనిగర్ తీసుకుందాం బౌల్ ఏలో వాటర్ బౌల్ బీలో వెనిగర్ బౌల్ బౌల్సీలో కొద్దిగా బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ తీసుకుందాం సో దీనికి కొంచెం వాటర్ కలిపి దీన్ని సొల్యూషన్ లాగా తయారు చేసుకోవాలి సో ఇందులో బేకింగ్ పౌడర్ వేసాం దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా కలిపి బేకింగ్ పౌడర్ సొల్యూషన్ సో బేకింగ్ పౌడర్ సొల్యూషన్ అనేది మనం తయారు చేసాం సో ఇక్కడ మనం త్రీ బౌల్స్లో త్రీ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ని మనం తీసుకున్నాం ఇప్పుడు ఇందులో ఏ సొల్యూషన్ యాసిడ్ ఏ సొల్యూషన్ బేస్ ఏ సొల్యూషన్ న్యూట్రల్ అనేది మనం టెస్ట్ చేయబోతున్నాం సో మనం దేంతో టెస్ట్ చేయబోతున్నాం ఒక ఇండికేటర్ని ఉపయోగించి టెస్ట్ చేయబోతున్నాం సో ఇక్కడ మనం గ్రేప్ జ్యూస్ని ఇండికేటర్గా తీసుకున్నాం సో ముందు వాటర్లో కొద్దిగా గ్రేప్ జ్యూస్ వేద్దాం తర్వాత వెనిగర్లో కొంచెం గ్రేప్ జ్యూస్ వేద్దాం తర్వాత బేకింగ్ సోడాలో కొంచెం గ్రేప్ జ్యూస్ వేద్దాం చూసారు కదా కలర్స్ ఎలా చేంజ్ అయినాయో బౌల్ సీలో మనం బేకింగ్ పౌడర్ సొల్యూషన్ తీసుకున్నాం కదా అది గ్రీన్ కలర్లో చేంజ్ అయింది వెనిగర్ రెడ్ కలర్లో చేంజ్ అయింది ఇక వాటర్ అనేది గ్రేప్ జ్యూస్ ఏ కలర్ ఉందో అదే కలర్లో ఉండిపోయింది సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ బౌల్ ఏ సో ఇక్కడ మనం ఒక న్యాచురల్ ఇండికేటర్ని యూస్ చేసి ఇక్కడ ఏది యాసిడో ఏది బేసో ఏది న్యూట్రల్ సొల్యూషనో తెలుసుకుంటున్నాం గ్రేప్ జ్యూస్ యాడ్ చేసినప్పుడు గ్రీన్ కలర్లో చేంజ్ అయింది ఒక బేస్ రెడ్ కలర్లో చేంజ్ అయింది యాసిడ్ ఇక చేంజ్ లేనిది న్యూట్రల్ అంటే బేకింగ్ సోడా ఒక బేస్ బేకింగ్ సోడా సొల్యూషన్ ఒక బేస్ ఎందుకంటే అది గ్రేప్ జ్యూస్తో గ్రీన్ కలర్ ఇచ్చింది అలాగే వెనిగర్ ఒక యాసిడ్ ఎందుకంటే గ్రేప్ జ్యూస్తో అది రెడ్ కలర్ ఫామ్ చేసింది అలాగే వాటర్ దెర్ ఈజ్ నో చేంజ్ కాబట్టి అది న్యూట్రల్ సో గ్రేప్ జ్యూస్ అనే ఇండికేటర్తో మనకి బేస్ అయితే గ్రీన్ లేదా బ్లూ కలర్ యాసిడ్ అయితే రెడ్ కలర్ వస్తుంది ఒక్కొక్క ఇండికేటర్కి ఒక్కొక్క కలర్ అనేది రావటం జరుగుతుంది సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం గ్రేప్ జ్యూస్ ఇండికేటర్గా యూస్ చేస్తే యాసిడ్ ఏ కలర్ వస్తుందో బేస్ ఏ కలర్ వస్తుందో న్యూట్రల్ సొల్యూషన్స్ ఏ కలర్లో ఉంటాయో మనం నేర్చుకున్నాం